Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about TETCOM TRT exam pattern of SGTs and scholastats in AP. So AP law ninne notification vidal kaadu jarigindi mari daniki sambandhinchina examination pattern ela undi anedi just idea koraku pedutunnanu. అంటే ఇంతకుముందు టీఆర్టీలో తెలంగాణలో టీఆర్టీ సంబంధించి చాలా క్లాసెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏపీ డిఎస్సికి కూడా క్లాసెస్ పెడదామని అనుకుంటున్నాను. కాబట్టి జస్ట్ ఈ నోటిఫికేషన్తో పాటు నేను కూడా ఆ వివరాలన్నీ తెలుసుకొని విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా నేను స్టడీ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ ఎస్జిటి ఇంతకుముందు ఉన్నట్టే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. ఆ 20 క్వశ్చన్స్ లో మార్క్స్ 10 హాఫ్ మార్క్స్. ఇక్కడ జీకే అంటే మనం స్టాండర్డ్ జీకే చదవాల్సి ఉంటుంది. మరియు కరెంట్ అఫైర్స్ అంటే ఒక 6 మంత్స్ నుండి ఉన్నటువంటి పేపర్స్, పేపర్ నాలెడ్జ్, ఆ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసాం లేదా వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పూర్తిగా 6 మంత్స్ నుంచి మనం ఇంకా చదివి ఉన్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ దాని మీద పట్టు సాధించండి. ఆ నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, వీటికి మనం ట్రైనింగ్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో 10 క్వశ్చన్స్, దాంట్లో 5 మార్క్స్. ఈ బుక్స్ కూడా అకాడమీ బుక్స్ చదవండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ, దీంట్లో 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. మనం మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఏ సార్ ఏదైనా ఒక సబ్జెక్ట్ నువ్వు టార్గెట్ చేసుకొని దాంట్లో 100% చేసినట్టయితే మనకు ఈజీగా ఉంటుంది తీసుకోవచ్చు సైకాలజీని. ఆ నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అంటే తెలుగు. మనం తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి తెలుగు, అదే ఉర్దూ మీడియం ఉంటే ఉర్దూ, ఎవరు లాంగ్వేజ్ 1. ఈ లాంగ్వేజ్ 1లో 20 క్వశ్చన్స్ కాంటెంట్ అండ్ 10 క్వశ్చన్స్ మెథడాలజీ తెలుగు, టోటల్ 30. సో 30లో 15 మార్క్స్ ఉండడం జరిగింది. అలాగే లాంగ్వేజ్ 2లో అంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ కాంటెంట్ అండ్ 10 క్వశ్చన్స్ మెథడ్స్, 15 మార్క్స్. అంటే మనకు ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్ గ్రామర్ కానీ మెథడ్ కానీ క్లాసెస్ తీసుకుంటాను నేను. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, ఇక్కడ 20 కాంటెంట్ అండ్ 10 మెథడ్స్. అంటే సైన్స్ అలాగే సోషల్ రూల్ 30 క్వశ్చన్ 50 మార్క్స్ అండ్ సోషల్ రూల్ 30 క్వశ్చన్ 50 మార్క్స్. ఇది మనం 7th స్టాండర్డ్ అని చెప్పడం జరిగింది. కానీ మనం 10th లెవెల్లో చదువుకోవాలి, ఎస్ఎస్సి లెవెల్లో చదువుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ సిలబస్ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే చదువు సరిపోతుంది. బయట మార్కెట్లో దొరికే బుక్స్ అనేవి అవి స్టాండర్డ్ కాదు. ఫస్ట్ మన టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతనే మిగతా వాటి మీద ఆధారపడాలి. టెక్స్ట్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జీకేకి సంబంధించినటువంటిది, ఇది ఎస్జీటీకి సంబంధించినటువంటిది. ఇది 3 అవర్స్ టైం. ఇక్కడ 200 క్వశ్చన్స్ 100 మార్క్స్. దిస్ ఈస్ ద టెట్కామ్ టీఆర్టీ. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ గురించి, అదే లాంగ్వేజ్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. నాన్ లాంగ్వేజ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ పేపర్. కాంటెంట్ 80 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ మెథడాలజీ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, టోటల్ 160 క్వశ్చన్స్ 80 మార్క్స్. అదే లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ సేమ్ ఉంటుంది. కాంటెంట్ కూడా మరి ఉదాహరణకు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ 80 క్వశ్చన్స్ కాంటెంట్ అండ్ 40 క్వశ్చన్స్ మెథడ్స్ ఉంటాయి. ఇదే మాదిరిగా 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సపరేట్గా వీడియో తీస్తాను. సపరేట్గా ఎలా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ ఎలా ప్రిపేర్ కావాలి, తర్వాత స్కూల్ అసిస్టెంట్కు లిటరేచర్ ఎలా ప్రిపేర్ కావాలి అనే దాని మీద సపరేట్గా వీడియో తీస్తాను. నేను ఇంగ్లీష్ క్లాస్ ఇంతకుముందే చాలా 450 వీడియోస్ తీశాను. ఎక్కడెక్కడ మీరు చూడాలి వీడియోస్, నేను ఇంకేమి తక్కువ పడ్డాయి, సిలబస్ ఏంటిది అనేది. ఇక్కడ సిలబస్ కూడా పూర్తిగా చూడలేదు నేను. సిలబస్ పూర్తి చూసిన తర్వాత క్లాస్ పెడతాను. ఎడ్యుకేషన్ కొరకు మాత్రం ఇంగ్లీష్ క్లాసెస్,
పెడతా ఉంటారు. కాబట్టి మీరు ఇది యూపీడిఎస్కి కొత్త కాబట్టి నేను తొమ్మిది పెట్టాను, కొంతమంది మాత్రమే చూశారు. మీరు ఆ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ రవీంద్ర ఇంగ్లీష్. సబ్స్క్రైబ్ చేస్తే అంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే బెల్ బటన్ మాత్రమే ఇంపార్టెంట్. బెల్ బటన్ క్లిక్ చేస్తేనే మనకు మెసేజ్ లాగా ఏ రోజు క్లాస్ ఆర్డర్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు రెగ్యులర్గా మీకు క్లాసెస్ పెడతా ఉంటాను యూపీడిఎస్సీ కొరకు. మీకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకంటే పేపర్ న్యూస్లో కవర్ అవుతలేదు. మీకు నా నెంబర్ మీకు ఉంటుంది మీ స్క్రీన్ మీద, నేను ఆల్రెడీ రాశాను ఇంతకుముందు. మీరు నాకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి నోటిఫికేషన్లో, ఏమేమి సిలబస్ ఎలా ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించినటువంటిది మీకు ఏమేమి సిలబస్ కవర్ కాలేదు అది కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను దాన్ని రెస్పాండ్ అయ్యి నేను క్లాసెస్ పెడతా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.